నారాయణ స్వామి ఒక్కసారి అలా లేచారు? చెబుతా. దిశి విదితం భూమి కంపాయమానం సం సం సంహారమూర్తిం శిరముకుటజటాశేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రం గురుగారు, ఏమిటి అద్భుతం? అక్కడ రోజీ తన మనవరాల కోసం పూజ చేస్తుంది. ఆ ఫలితమంతా తన మనవరాలు రోజీకి వెళుతుంది. అందుకే ఆ రోజీ శరీరంలో అన్ని చక్రాలు బాగా స్థిరంగా పనిచేస్తున్నాయి. అందుకే నిమ్మకాయ ఆకుపచ్చ రంగులోకి మారింది. స్వామి, ఎప్పుడు ఎవరిని ఎలా ముందుకు నడిపించాలో, నీ దగ్గరికి ఎలా నడిపించుకుంటావో అది నీకే తెలుసు. రోజీ, టెన్షన్ పడకు, వచ్చేసాం కదా, పద. Thank you.
నీ దయతో మెట్ల పూజ పూర్తి చేశాను. నీ అనుగ్రహంతో పొర్లు దండాలు కూడా పూర్తి చేస్తాను. చూసావా సిద్ధు, అమ్మమ్మ ప్రతి మెట్టుకి బొట్టు పెట్టింది. ఆ హారతి కూడా చూడు ఎలా వెలుగుతుందో. చూడు మా అమ్మమ్మ నా కోసం ఎంత కష్టపడిందో. ఓం నమ శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మమ్మ పెట్టిన ప్రతి బొట్టులోనూ నా కోసం చేసిన శ్రమ కనిపిస్తోంది, నా మీద ప్రేమ కనిపిస్తోంది. రోజీ ప్లీజ్ వెళ్ళదు. ప్లీజ్ సిద్ధు, నేను వెళ్ళాలి. అమ్మమ్మ అలా కష్టపడుతుంటే నేను చూడలేను. నన్ను వెళ్ళనివ్వు. రోజీ నేను చెప్పేది విను. వదలు సిద్ధు. అమ్మమ్మ రోజీ. అమ్మమ్మ ఏంటి సిద్ధు, నీ కాబోయే భార్యకు ఒక పద్ధతి పాడు తెలీదా? నిష్ఠగా పూజ చేస్తున్న నన్ను తాకకూడదని తెలీదా? నన్ను ముట్టుకుని నన్ను అపవిత్రం చేసింది. మళ్ళీ నన్ను నేను శుద్ధి చేసుకోవాలి. అమ్మమ్మ అమ్మమ్మ, నేను చెప్పేది విను. నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం అదే. నువ్వు కావాలనే నా పొర్లు దండాలు భగ్నం చేయాలని చూసావు, కావాలని నన్ను తాకావు. ఇప్పుడు నేను స్నానం చేసి నా మలినాన్ని పోగొట్టుకుంటాను. ఆ స్వామిని క్షమించమని వేడుకుని పొర్లు దండాలు మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. గ్రాని, ఏదో తెలియక మిమ్మల్ని తాకింది. మీరు మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. అవునమ్మా, తప్పైపోయింది. కావాలంటే నేను లెంపలేసుకుని గుంజీలు తీస్తాను. ప్లీజ్ అమ్మమ్మ. అబ్బాబ్బాబ్బా, ఏ నాటకం ఆడుతున్నావు తల్లి? నేనెంత కష్టపడితే నీకంత ఇష్టం కదా. లోపల చాలా సంతోషిస్తున్నావు కదూ. అమ్మమ్మ ప్లీజ్ అలా మాట్లాడకు. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నందిని? నేను చెబుతూనే ఉన్నాను వద్దు వద్దు అని, కానీ వచ్చావు. చూడు, నీ వల్ల గ్రాని ఎంత ఇబ్బంది పడుతుందో. సిద్ధు, నువ్వొద్దని చెప్పినా తను వస్తుంది. ఏదో ఒక విధంగా ఆ పుష్పాల పూజను చెడగొట్టాలని ట్రై చేసినట్టే ఈ పూజ కూడా చెడగొట్టాలిగా. అయ్యో, నువ్వు నన్ను అజ్జీని అపార్థం చేసుకున్నావా అమ్మమ్మ? చిన్నరోజు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీ నానమ్మ కళ్లల్లో కనిపించిన ఆనందం ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. ఆ నందిని ఈ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పుడే నెమ్మది నెమ్మదిగా పోయింది.
అపార్థం చేసుకోవడమేంటి? ఆల్రెడీ మీరిద్దరూ ఎన్ని కుట్రలు పన్నారో నాకు తెలుసు. నేనెంతో కష్టపడి 108 రకాల పుష్పాలతో పూజ చేయబోతే మీరిద్దరూ అందులో రేర్గా దొరికే 3 పుష్పాలని దాచేసి పూజని డిస్టర్బ్ చేయాలని చూశారు. నీకు లక్ష్మికి మనసు నిండా కుండు. శివమాల వేసుకున్నాననే సానుభూతి కూడా నా మీద లేదు. అది కాదమ్మమ్మ, ప్లీజ్. నువ్వింకేం మాట్లాడుకు, నన్ను ఆపాలని కూడా ప్రయత్నించకు. అమ్మమ్మ అలా కష్టపడ్డం నేను చూడలేను. భగవంతుడా, నా కోసం మా అమ్మమ్మ చేస్తున్న ఈ దీక్ష సవ్యంగా జరగాలని, ఈ దీక్షలో అమ్మమ్మకి ఏ చెడు జరగకూడదని నేను పొర్లదండాలు పెడతాను. రోజీ, ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? లేదు సిద్ధు. రోజీ, ఆగు, ఇక చాలు. ఇది నీకు అలవాట్లేని పని. ఒకసారి చూసుకో, నీకు గాయాలై రక్తం వస్తుంది. లేదు సిద్ధు, నేను పొల్లు దండాలు పెట్టాల్సిందే. రోజీ, ఇప్పుడిప్పుడే నీ బాడీలో మార్పులు వస్తున్నాయి. ఈ టైంలో నువ్వు రిస్క్ అసలు చేయొద్దు. నా మాట విను ప్లీజ్. నేను విన్ను, నా అమ్మమ్మ కోసం చేసి తీరుతాను. రోజీ,
స్వామి, మా అమ్మ ఆరోగ్యాన్ని కాపాడు. మా అమ్మ దీక్ష భగ్నం చేయకు స్వామి. అమ్మా, మీరు దివ్యంగా మెట్ల పూజ చేసి పొట్లు దండాలు పెట్టి లోనికి వచ్చారు. ఇప్పుడు స్వామికి దివ్యమంగళ హారతి ఇస్తున్నాం. మేము హారతి ఇస్తున్నంత సేపు మీరు ఆ ఘంటానాదాన్ని మోగిస్తూ ఉండాలి. అలాగే స్వామి. రోజీ, ఇక చాలా ఆపు. నీకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. లేదు, ఇదే ఆఖరి రౌండ్ కదా, పర్వాలేదు. వద్దు రోజీ, ప్లీజ్. నన్ను పూర్తి చేయని సిద్ధు. సరే, ఒక నిమిషం ఆగు. హిరణ్యమాయని హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతి అంబికాపతి ఉమాపతి పశుపతయే నమో నమ వేదోక్త ఆత్మదక్ష సమర్పయ అమి. అమ్మా, పూజ చాలా దివ్యంగా ముగించారు, చాలా సంతోషం. Tanjam.